విశాఖ పోలీస్ అధికారులతో సమీక్షించిన డీజీపీ సాంబ శివరావుకు మహిళా సంఘాల నేతలు వినతి పత్రాన్ని అందజేశారు. అందాల పోటీలకు కట్టడి చేసేందుకు చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపి కార్యాలయం చేరుకున్న మహిళా సంఘాల నేతలు డీజీపీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖలో అందాల పోటీలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు అందాలతో వ్యాపారం చేస్తూ సమాజంలో అసాంఘిక శక్తులను ఆద్యం పోస్తున్న ఫ్యాషన్ షో విషయంలో అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. నిర్వాహకులు అందాల పోటీలు ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అందాల పోటీలు మిస్ వైజాగ్ పేరుతో బెస్ట్ స్కిన్ బెస్ట్ హెయిర్ బెస్ట్ స్మైల్ ఇవన్నీ కూడా చేస్తామని ప్రకటించిన వాళ్ళు ఈ రోజు మేము యోగా పోటీలు పెడుతున్నాము, లేదంటే మేము ఈ రోజు వాళ్ళకి స్కిల్ సంబంధించిన పోటీలు పెడుతున్నామని చెప్పి అసలు విషయాన్ని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారు. మేము మాట్లాడుతున్నాం చాలా స్పష్టంగా, అందాల పోటీలకు సంబంధించిన దాంట్లో యాక్ట్ ప్రకారం అమలు చేయమని అడుగుతున్నాం. 1975 యాక్ట్ ప్రకారము మనం మీ చట్టం కూడా అదే చెప్తుంది, ఆబ్జెక్ట్ ఆఫ్ బ్యూటీ, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఆబ్జెక్ట్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనే దాని మీద మహిళను టార్గెట్ చేయకూడదు అని చెప్తుంది. దాని ప్రకారం కూడా యాక్షన్ తీసుకోమంటున్నాం. సెక్సువల్ ఎఫెన్స్ అమెండ్మెంట్ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం చర్య తీసుకోమంటున్నాం. అసలు రోజు చట్టంకి చర్య తీసుకోమంటున్నాం. కాబట్టి డీజీపీ గారు వెంటనే స్పందించి నిర్వాహకులు ఏదైతే అందాల పోటీ నిర్వహిస్తున్నారో లోకల్ కమిటీ యొక్క స్టాండర్డ్స్ ని నిలబెట్టాల్సిన పోలీస్ అధికారులు నిలబెట్టాలని, చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉన్న అధికారులు దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు డీజీపీ గారితో మేమందరం మహిళా సంఘాల యొక్క ఐక్య వేదిక తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. వెంటనే అందాల పోటీని ఆపాలి, ఏదే పక్కదారి పట్టేసే విధానం కరెక్ట్ కాదు. కాబట్టి అందం అనే కాన్సెప్ట్ మీద మహిళపై హింసకు కారణమవుతుందని ఈ సౌందర్యాత్మకమైన హింసను ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం.